ఇవాళ రోజున ఏంటి ఒక ఏమంటాం దాన్ని పుకారంటామా లేకపోతే ఏమంటామో భాషలో వచ్చి ఇవాళ ఒక విధంగా ఒక ప్రచారం అని ప్రచారాన్ని ఇవాళ వచ్చి కొన్ని ఛానల్స్ కొన్ని టీవీల్లో చేయడం కూడా జరిగింది. నిన్న రోజున సంఘటన మనం చూసుకుంటే నంద్యాలలో నిన్నటి రోజున నంద్యాలలో జరిగిన సంఘటన సంబంధించి ఒక స్కూల్లో ఒక స్కూల్ క్లార్క్ అక్కడ పనిచేసే సిబ్బంది వారు దీన్ని వచ్చి ఈ పేపర్ని వచ్చి ఇచ్చిన తర్వాత లీక్ అంటే ఎప్పుడు అనేది లీక్ అనేది ఇప్పుడు 9:30 పరీక్షలు ప్రారంభమైతే 9:30 ముందు కానీ పేపర్ కానీ ముందుకు వస్తే అది లీక్ అవుతుంది. కానీ ఇక్కడ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతో ఒక క్లార్కు కొందరు తాలూకు ప్రమేయంతో కొందరు మేషల తాలూకు ప్రమేయంతో ఆ పేపర్ని వచ్చి 10 గంటల అయిన తర్వాత దాన్ని ఫోటోస్టాట్ తీసి ఆ ఫోటోస్టాట్ని ఆ టీచర్లకు వచ్చి పాస్ ఆన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సమ్ లబ్ధి పొందాలనేది వీళ్ళు వచ్చి ఒక కుట్రగా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని వెంటనే పసిగట్టి దాన్ని అంతటిని కూడా మరి కులంకుశంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఇమీడియట్ మేము దాన్ని అప్రమత్తమే అన్ని చేసిన తర్వాత దాని నుంచి నష్టం ఏమీ జరగలేదు. ఆ పేపర్ లీకు దాని నుంచి ప్రచారము లేకపోతే దాన్ని కాపీయింగు అవేమీ జరగకుండా దాన్ని నిరోధించాము. కానీ కుట్ర చేసిన వాళ్ళందరినీ కూడా నిన్నటి రోజు నుంచి ఒక ఇద్దరిని మరి అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాము. ఇంకో 9 టీచర్ల మీద వచ్చి వేరే స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళ మీద వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. వాళ్ళని కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే వాళ్ళని కూడా విచారణ జరపడం అనేది జరుగుతుంది. నిన్న జరిగిన ప్రశ్న పత్రానికి సంబంధించి అది తెలుగు కదండి, తెలుగు పేపర్ సంబంధించి ఈరోజు హిందీ పేపర్ జరిగింది. ఇంకా మత పేపర్ సంఘం చెప్తాను ఇంకా మీకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఈ అందరూ ఎవరు అన్ని పేర్లు కూడా మీకు చెప్తాను. ఈరోజు మరలా 9:10 ప్రాంతంలో ఈరోజు 9:45 ప్రాంతంలో మళ్ళీ ఏబిఎన్లో నుంచి ఒక స్కూలింగ్ వచ్చింది. ఏబిఎన్ ఛానల్లో ఏమని హిందీ పేపర్ వచ్చి అది లీక్ అయింది అని చెప్పేసి అని స్కూలింగ్ని ఇచ్చారు. వెంటనే అప్రమత్తమై వెంటనే కలెక్టర్ని ఎస్పీని అందరినీ మా అధికారులు మేము అందరం కూడా అప్రమత్తమై ఇన్ఫామ్ చేసి ఇమీడియట్ డిఈఓస్ని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమన్నాము. అది సర్బుజుల్లో జడ్పిహెచ్ హై స్కూల్లో పేపర్ లీక్ అయిందని మనం రాగానే వెంటనే స్పెషల్గా అక్కడ డిఈఓని ఆర్జేడీని అందరినీ కూడా ఆ చుట్టుపక్కల అంతా కూడా పంపించి ఆ స్కూల్కి పంపించి అని చేసాము. అందరు విలేకరులు కూడా తీసుకొచ్చి అందరితో కూడా అన్ని అడిగాము ఎక్కడేం జరిగింది ఎక్కడ చూసింది అని చెప్తే ఇంక్లూడింగ్ ఏబిఎన్ తాలూకా రిపోర్టులు కూడా అక్కడ శ్రీకాకుళంలోని సర్బుజుల్లోని అందరినీ కూడా ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా మా దృష్టికి ఏం రాలేదండి, ఇది మేము ఇచ్చింది కాదండి అని చెప్పిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మాత్రం ఏ విధంగా కూడా ఏ విధమైన లీకు కానీ ఏ విధమైన ఏది కూడా ఇవాళ రాలేదనేది ప్రభుత్వం తరఫున స్పష్టంగా నిర్ధారణ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.